హలో నమస్తే అండి, వెల్కమ్ టు కృష్ణవేణి హర్వీలు. ఈరోజు మీకు చూపించబోయే వీడియో, నేను 5 లీటర్స్ వాటర్ క్యాన్ అండి. అది నేను కొంచెం మనం వినాయకుని మోడల్గా నేను దాన్ని కట్ చేసుకొని హ్యాంగ్ చేసుకో విధంగా నేను కొంచెం డిఫరెంట్గా డెకరేషన్ చేశానండి. దాంట్లో మనం ప్లాంట్ కూడా నాటుకోవచ్చు, మనం క్యాన్స్ కూడా వేస్ట్ కాకుండా అలా పెట్టుకోవచ్చు అనేసి నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది వాటర్ క్యాన్ అండి. మనకు ఆయిల్ డబ్బా, మనకు ఇది 5 లీటర్స్ ఆయిల్ డబ్బా. అయితే నేను ఆల్రెడీ ఒక ప్లాంట్ పెట్టాను, ఇంకో ఇది నెక్స్ట్ది అండి. అయితే నేను దీన్ని కింది భాగం అలాగనే పెట్టాను, చూడండి. అయితే నేను పై భాగం ఇలా ఉంటుంది కదా, అడుగు భాగాన్ని నేను కట్ చేశానండి కింద కొద్దిగా. ఇదిగోండి సేమ్ క్యాన్, కింద అడుగు భాగం ఒకటి మనం కోసి పక్కకు పెట్టుకున్నాను. ఇది హ్యాండిల్ మొత్తం ఇలానే ఉంటుంది, చూడండి. ఇలా ఇది దీనికి మనం ఒక హోల్ కొట్టేసి ప్లాంట్ పెట్టుకోవచ్చు. డైరెక్ట్ దీంట్లో పెట్టినాకంటే మనం ఒక కవర్లో పెట్టి పెట్టేసుకున్నా బాగుంటుందండి, చూడండి. ఇలా నేను దీనికి లేస్ పెట్టాను, ఇలా చూడండి. ఇలా లేస్ పెట్టి మనం పట్టుకునే మనం క్యాన్ ఇలా పట్టుకుంటాం కదా, దాన్ని నేను ఈ విధంగా పెట్టానండి. ఇలా మనం వినాయకునిలాగా నేను చేసుకున్నాను. ఇంకా ఇలా సేమ్ చూడండి, ఈ కళ్ళు మనకు ఇలా చూడండి. ఐబ్రోస్ నేను అది బ్లాక్ పెయింట్ తోటి వేశాను, బొట్టు పెట్టి కుందన్స్ పెట్టుకున్నాను రెడ్ కలర్ పెట్టి. కళ్ళు కూడా సేమ్ పెయింట్ పెట్టి చుట్టుముట్టు అది పెట్టానండి, మన స్టోన్ లేస్ లాంటిది పెట్టుకున్నాను 2 ఐస్ పెట్టి, చూడండి. సేమ్ పైన ఒక లేస్ పెడితే మనకు చాలా లుకింగ్గా ఉంది. దీంట్లో మనం ఒక చెట్టు పెట్టుకుందామనే ఉద్దేశంతో నేను ఈ విధంగా డెకరేషన్ చేశాను. ఇదిగోండి, ఇది మనకు నేను దాంట్లో పెడదామనేసి, ఇది మన గోధుమ పిండిదండి, మామూలుగా 1 కేజీది. అయితే నేను ఏం చేశానంటే కవర్ని ఉల్టా పెట్టేసుకొని దీంట్లో ఒక షో ప్లాంట్ పెట్టాను. వాటి ఇవి చాలా పిల్లలు అయితే మొన్న వర్షాలకు బాగా వస్తున్నాయి. అయితే వీటి పిల్లల్ని ఏం చేశానంటే దీంట్లో కూడా పెట్టాను. ఈజీగా కొంచెం 2-3 దాంట్లో కూడా కవర్స్లో నేను కొన్ని పెట్టుకున్నాను అండి, సర్ఫ్ అవి అవి ఇలాంటివి వేస్ట్ కాకుండా. ఇది మన గోధుమ పిండి కవర్, దీంట్లో నేను కొంచెం చూడండి ఇలా కొద్దిగా మట్టి లైట్గా కోకో పెట్టి వేసి పెట్టాను. ఇది కొంచెం వంగుతుంది అనేసి ఇది మనం బెండు కాకుండా ఇలా పెట్టేసి, ఇది మనం చూడండి లైట్ వెయిట్గా ఉంటుంది, మనకు దాంట్లో పెట్టుకున్నా కూడా ఏ ఇబ్బంది ఉండదు. దీన్ని మనం ఆయిల్ క్యాన్లో పెట్టేసుకుందాం. ఇదిగోండి, నేను ఫస్ట్ దీనికి జియో వైర్ కుట్టుకున్నాను అండి, చూడండి. ఇక్కడ 2 హోల్స్ కొట్టాను, ఎంతైనా కొంచెం ఇది పెద్దగా ఉంది కదా సైజు అనేసి. ఇగో ఇలా జియో వైర్ బ్లాక్లో సన్నగా ఉండేది, 2 సైడ్స్ పెట్టుకొని ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కింద హోల్ కొట్టుకు డైరెక్ట్ మట్టి వేసి పెట్టుకోవచ్చు అండి, సన్న ఏదైనా తీగ కానీ ఇలాంటివైనా పెట్టుకోవచ్చు. కానీ నేను ఫస్ట్ ప్రస్తుతానికి కవర్లోనే పెడదామనేసి కవర్లోనే పెడుతున్నాను. ఇదిగోండి, మనం దీంట్లో ఇలా పెట్టుకున్నామండి, డైరెక్ట్ వేసే బదులు నేను కవర్లోనే పెట్టి పెట్టాను, చూడండి. ఇలా మనకు ఇది ఇలా చూడడానికి కూడా చాలా లుకింగ్గా ఉందండి. ఇంకా మనకు హ్యాంగింగ్ అలాంటివి ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.